श्री वाल्मीकि आवासाన్ని ప్రారంభించడం జరిగింది. राष्ट्रीय स्वयं सेवक संघ అనుబంధ సేవా సంస్థ సేవా భారతి ఆధ్వర్యంలో देश मतलब లక్షలాది సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా సంఘ స్వయంసేవకులు వివిధ రూపాల్లో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా సేవా భారతి ఆధ్వర్యంలో 1992 సంవత్సరంలో జైచర పట్టణంలో ఈ అప్పుడు కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన గ్రామీణ నిరుపేద దళిత విద్యార్థుల కోసం వారి విద్యాబుద్ధులు చెప్పడమే కాకుండా వారికి ఉచితంగా వసతి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఒక క్రమశిక్షణ గల పౌరుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతోనే మన 30 సంవత్సరాల క్రితం ఈ వాల్మీకి ఆవాసాన్ని ప్రారంభించడం జరిగింది. అనేక మంది శ్రేయోభిలాషులు ఈ వాల్మీకి ఆవాసాన్ని సహకరిస్తూ ఎంతోమంది విద్యార్థులను ఒక ఉన్నత పౌరుగా తీర్చిదిద్దేందుకు సహకరిస్తున్నారు. ఇందులో భాగంగా గత 30 సంవత్సరాలుగా మన ఆవాసం నుండి చదువుకున్న విద్యార్థులు ఒక విద్యార్థి మన వైద్య వృత్తి చేస్తుంటే డాక్టర్ పూర్తి చేసి కొరుట్లా మెడికల్ మన కొరుట్లా హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్నే వైద్యులుగా స్థిరపడ్డారు. అదేవిధంగా చాలా ఒక 5-6 విద్యార్థులు ఎంసీఏ పూర్తి చేసి జీవితంలో స్థిరపడ్డారు. ఇట్లా వివిధ రంగాల్లో ఒక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మల్లేశం కూడా ఇక్కడ ఈ ఒక తగిన నోటి విద్యార్థి ఆయన పూర్తిగా సేవా కార్యక్రమం ఆవాసం బాధ్యతలు చూస్తూ నిర్వహిస్తున్నారు. ఈ విధంగా ప్రతి అంటే మన దేశంలో మన రాష్ట్రంలో కానీ ఎక్కడైనా హాస్టల్స్ కనిపిస్తాయి. మన మామూలుగా హాస్టల్స్కు ఈ వాల్మీకి ఆవాసానికి ఒక తేడా ఉంది. హాస్టల్లో మామూలుగా విద్య మాత్రమే బోధిస్తారు, భోజనం పెడతారు కాబట్టి, కానీ సంస్కారం అనేది మన ఈ ఆవాసం ద్వారా వీళ్ళకి అందుతుంది. సంస్కారం అందినట్టుంటే వారి జీవితంలో చదువు లేకుండా కూడా సంస్కారంతో వారు జీవితంలో రాణి తగ్గుతారనే ఉద్దేశంతోనే ఈ ఆవాసాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ ఆవాసానికి అనేక మంది సహకరిస్తున్నారు. వారి సహకారంతోనే మనం ప్రతి సంవత్సరం కొత్త మంది విద్యార్థులను ఎక్కువ మంది విద్యార్థులను కూడా ఆవాసంలో చేర్చుకొని వారికి సరైన దిశలో మనం విద్యా బోధన చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ వసతి మనకు సరిపోవడం లేదు కనుక సొంతంగా ఒక భవనాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో మనం ఇక్కడ వెనుకాలి మన స్థలంలో భవనాన్ని నిర్మాణాన్ని కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. అది కూడా త్వరలో ప్రారంభమైతే మన ఇంకా ఎక్కువ మంది విద్యార్థులను ఒక 100 నుంచి 150 మంది విద్యార్థులకు మంచి వసతితో కూడిన ఆవాసాన్ని మనం అందించాలనే ఉద్దేశంతో అంతా కమిటీ సభ్యులందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. దానికి కూడా మీలాంటి వారందరూ కూడా సహకరిస్తే మనం ఇక్కడ ముందు ఇంకా ఎక్కువ సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా కురిమేలకు చెందిన స్వామిరెడ్డి గారు, వనిత గారుల కూతురు సామ మృణాల రెడ్డి, విష్ణరెడ్డి వాళ్ళ కూతురు సాయి మృణ్మయి యుఎస్ఏలో ఉంటూ కూడా మన భారతీయ సంస్కృతిని మరవకుండా మన కల్చర్ను విదేశాల్లో కూడా చాటి చెప్పాలనే ఉద్దేశంతో భరతనాట్యం నేర్చి మన భరతనాట్యం నేర్చుకోవడమే కాకుండా అక్కడి విద్యార్థులకు అక్కడి వాళ్ళకు కూడా భరతనాట్యం నేర్పించి దాని నుండి వచ్చిన డబ్బును ఎప్పుడు అక్కడే ఖర్చు చేయకుండా మన స్వదేశంలో ఇలాంటి సేవా కార్యక్రమాలకు అందించాలని ఒక గొప్ప సంకల్పంతో చేయడం అనేది చాలా అభినందనీయమది. అలాంటి ఆలోచన కలిగించినటువంటి మీ పెద్దలందరూ కూడా మా ఆవాసం తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం. ఎప్పటి కూడా ఇలాంటి కార్యక్రమం మీరు సహకరించాలి. మృణ్మయ భర్తృ జన్మదిన సందర్భంగా వారు ఆయుధాలతో చక్కగా ఉండి ఇంకా ముందు ఇలాంటి సేవా కార్యక్రమం సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. చాలా సంతోషకరమైన ఈ విధంగా ప్రపంచంలో ఎవరైనా కానీ ఈ స్థాయి ఉండకుండా అందరూ కాపాడాలని నా యొక్క భావన. ఆ విధంగా నేను మా మన్మగారు మృణ్మయి ఎంతో ఆత్మీయతలు ఆమె చిన్నగా ఉన్నప్పుడు మేము కొన్ని పని అమెరికా అయినా క్యాలిఫోర్నియా పోయినప్పుడు ఇంకా ప్లేస్ ఉండేది ప్లేస్ ఆడుకుంటుంటే తాతయ్య నీకు ఆకలితుంది కదా తాను తగినండి మళ్ళీ ఆడుతున్నాను అని అంటే ఎంత బాగుంటూ ఉండేది అని ఇప్పుడు ఆ విధంగా నా చిన్న మనవాళ్ళు పుట్టినప్పుడు నేను ఉండదు అంటే ఆ విధంగా ఉండి ఆ చిన్న అమ్మాయి అయిన మళ్ళీ ఎంతో పెద్ద భావనతో మంచి మంచి భావాలతో ఉండి ఆమె టీవీ చూస్తే కూడా టీవీ చూపించే వార్తలు ఉండి అన్ని ఇంకో లేదు లేదు ఆ విధంగా ప్రతి విషయాన్ని కూడా ఎంతో జాగ్రత్త
Donating 100% to different non-profit organizations. In our case, we are an orphanage center with my adopted 4 kids. For this orphanage, Vidmai wanted to become a doctor. We wish her all the best in her future endeavors. Happy birthday, Vidmai. Happy birthday. అక్కడ మన సంతి పరంపరను అవలంబిస్తూ దాని ద్వారా వచ్చేటువంటి డబ్బును మన దేశంలో అనాథలకు పేదవాళ్లకు ఇచ్చుకుంటూ చేసే ఒక అమ్మాయి ధన్యురా. ముందుగా అమ్మాయిని కన్న తల్లిదండ్రులు ధన్యులు. ఆ అమ్మాయి ధన్యజీవి. అందరు కూడా ఆ దేవుని యొక్క కృప ఎప్పటికీ పొందుకుంటూ ఆ యొక్క అమ్మ ఆయన కన్న తల్లిదండ్రులు వా అమ్మ వాళ్ళని కన్న తల్లిదండ్రులు అని యొక్క ఆశయాలు వారసాలు ఆ అమ్మాయి ముందు ఉండి ఆ దేవుని కృప ఎప్పటికీ ఉండుకుంటూ ఆ అమ్మాయి ఇంకా వైద్యంలో ఇంకా చదువులు ఉన్నత స్థానం పొంది చెరికి ఆ యొక్క దేవుని కృప ఆస్త ఇచ్చినట్టు ఆ ఉన్నత స్థానాన్ని ఎదగాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ఆ అమ్మాయికి అందరికి ఆశీర్వాదం ఉండాలని నేను కోరుకుంటూ తెలియజేసుకుంటున్నాను. అతని అన్నాన్ని పరమవైభవగా అన్న పరమాన్నాన్ని ఆ పైన ఏసీలో కూరబెట్టి అందిస్తే అతను అంటుంటాడు ఏమండి నాకు అన్న మాత్రం తినలేను అంటే తినాలి మీరు మీ పెద్దవాళ్ళు అంటే దానికి ఏమో గుర్తు వచ్చింది భారతదేశంలో ఇందరూ అనాథులు అనర్థులు దుఃఖితులు దీనులు ఇప్పుడు ఇప్పుడు కార్యక్రమం చేసి తప్ప ఇంకొకటి తెలియని వాళ్ళు ఎందరూ ఉన్నారు. వాళ్ళందరూ అస్తులు ఉండగా నేను ఇక్కడ అమెరికాలో అన్నం తినడం నేను సాధ్యమేనా పనిచేయనా తింటే నేను బాధపడుతూ అతను అన్నం తినాలండి నా మామూలు అన్నం పెట్టండి అంటే వాళ్ళు లేదు మా దేశం చాలా గొప్పది పరమైభవం అన్నం ఉంటుంది తినండి అంటుంటే అతను భావోద్వేగాన్ని వ్యక్తపరిచారు. అక్కడ ఏంటది చూసారు అమెరికాలో ఎలా ఉంటారు అందలానికి అందాలు చిందరు ఈ చిందర మందయాన నిరంతర ఆనందానంద తరంగలో చిక్కి చక్కని చెక్కని చక్కెర పాయసం అందించి మిక్కిలి ఎత్తైన మెత్తమెత్తని పరుపులపై నొత్తగిరి మత్తెక్కి చీపు చింత లేక పడుకునే మీకు మా భారత బాబు ఎలా తెలుసు మీకేం తెలియదు నా దేశంలో అన్నమరం అని చెప్పి చాలామంది దళితులు దుఃఖితులు దీనులు కాయకాసం చేసి తప్ప తెలియని వాళ్ళందరూ పస్తుంటున్నారు. అందరూ అలా ఉండగా నేను ఇక్కడ ఈ యొక్క పరమాత్మని తినాలా తినలేను భక్తుడాన్ని తింటారు కాబట్టి ఇది అందు మామూలు అనుకుంటని చెప్పి ఆయన మామూలుగా భక్తుల కొరికి అన్నం తిన్న సందర్భం గుర్తొస్తుంది నాకు ఈ యొక్క పాప ద్వారా. ఈ అమ్మాయి అక్కడ ఉన్నతమైన స్థానం ఉండొచ్చు కానీ నా దేశాలకు అందించాలని చెప్పి ఆ పాప ఆ యొక్క నేర్పించే డబ్బుతోని ఆ కుటుంబ సభ్యుల ద్వారా ఇక్కడికి అందించింది మనకు చాలా గొప్ప విషయం ఇది అన్నట్టుగా మనకు ఎందరో మహానుభావులు ఉంటారు ఇంకోటి గుర్తొస్తుంది డాక్టర్ అంబేద్కర్ ఒకప్పుడు ఏమన్నారంటే ఉన్నప్పుడు ఈ దేశాన్ని నేను ప్రేమిస్తున్నా దాంట్లో ఎలాంటి సందేహకరమైన అవసరం లేదు అన్నాం లేదు కానీ నా వ్యక్తిగత హితానికి కనుక నా దేశ హితానికి కనుక మధ్యలో తేడా ఏర్పడితే నా యొక్క దేశ హితానికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తాను అన్నారు. నా వ్యక్తిగతం కన్నా నా దేశమే ముఖ్యం అలాంటి వారు ఉన్నారు కాబట్టి ఈ దేశం మనం ఇప్పుడు తిరిగి వెళ్తున్నాం అంటే ఆ కోపం చెందిన వ్యక్తి ఈ పాప అర్పిస్తున్నారు. చేయండి కనీసం.